సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లనుందే? వాళ్ల పెండింగ్ జీతాల సంగతేంటి? రేషన్ వాహనాలుంటాయా, ఊడతాయా అనే ప్రశ్నలకు కాసేపట్లోనే ప్రభుత్వం నుంచి జవాబొచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సాంకేతికత ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుంటే చంద్రబాబు మరోసారి ఈ కేబినెట్ సమావేశానికి శ్రీకారం చుట్టారు. 2014-19 పేపర్లెస్ ఈ కేబినెట్ ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించగా వైసీపీ సర్కార్ దానికి చెక్ పెట్టింది. అయితే మరోసారి ఏపీ ప్రభుత్వం ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ ద్వారా పేపర్ వినియోగం తగ్గడంతో పాటు ప్రతిదీ ఆన్లైన్లో పొందుపరుచుంటుంది. ఇక నేటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రామ వార్డ్ సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్ లో చర్చించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండియూ వాహనాల రద్దు అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ వేతనాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది. ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్దతిని పునరుద్ధరించారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,000 క్యూసెక్ల సామర్థ్యానికి పనులు పూర్తి చేయటం, దీనికోసం గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనుంది. వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎక్సైజ్, గ్రామ వార్డ్ సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్ లో చర్చించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో సెబ్ రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుని అవకాశాలున్నాయి. ఇటు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకునే క్రమంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం, ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చ జరగనుంది.